చాలా బాగుంది అక్కడ ఎగించి నా దేవుడే నా నాన్న అనుకున్న చోట నాకు కళ్ళు చెమర్చినాయి. ఆ జోగిడల తాలూకు బాధంతా కూడా కళ్ళ కట్టడి కనిపించింది. రాసిన వారికి, చేసిన అమ్మాయికి, తీసిన డైరెక్టర్కి, మొత్తందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. వారికి మంచి పేరు రావాలని, వాళ్ళు ఇంకా ఎంత మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఒక నిమిషం అమ్మ, అవన్నీ బాగుంటేనే చూసింది బాగుంటుంది, చెప్పక్కర్లేదమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా 12 సంవత్సరాల కళ. 12 సంవత్సరాలుగా ఈ కథ పైన కూర్చొని, ఎందుకంటే ఈ కథ ఎలా రాశానో అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ బయటి ప్రపంచానికి నాలాంటి ఒక కళాకారుడు పరిచయం అవ్వాలంటే దీని వెనకాల ఇంతో ఒక చిన్న కథ ఉంటుంది. ఆ కథకు మూలం మా తాత. మా తాతగారు ఒక మంచి రైటరు, బుక్స్ బాగా చదివేది, కానీ ప్రపంచానికి తన రచయిత అని తెలియకుండానే మరుగునబడిపోయింది మా నాన్న. తర్వాత నాకు బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి మా అన్నయ్య. మా అన్నయ్య మంచి పోయేట్, మంచి రచయిత, కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మేము అందులోనే అంటే ఆ బిజినెస్ లేకపోతే ఏదో పని చేసుకుంటూ ఉండడం జరిగింది. కానీ నేను ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలనుకున్నా. కానీ శైలికి వచ్చి ఒక కథ రాసే ఒక పోయేట్ చెప్తున్నో ఎక్కువ పడుచుకోరు. కానీ ఆ కథని 10 మందికి తెలిసేలా చేయాలంటే సినిమానే మనకు సినిమా రూపంగా తీసుకెళ్తే అందరికీ వెళ్తుంది. అదేవిధంగా ఈ కథ పుట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే హరికృష్ణన్న, మామిడి హరికృష్ణన్న చెప్పినట్టుకే ఇక్కడ మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది అన్నట్టు. ఇక్కడ మట్టి తోడితే బంగారం వెళ్తుంది, ఇక్కడ మట్టిని తోడితే బండ వెళ్తుంది, నల్ల బంగారం వెళ్తుంది. నిజమైనటువంటి ఆచారం మన దగ్గర ఉంది, దీన్ని చూపించాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి కథను ఎంచుకోవడం జరిగింది. ఇలాంటి కథను ఎంచుకొని తీయడానికి నాతో పాటు గత 10 సంవత్సరాలుగా నా వెంట ఉన్న మా కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి, 10 సంవత్సరాలుగా పాపం తను నాతోనే ఈ ఇప్పటి వరకు జర్నీ చేస్తూనే ఉన్నాడు. తనని కలుపుకొని, మా ఫ్రెండ్స్ని కలుపుకొని సినిమా చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఎమ్మెకే అన్న వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ సినిమా ఎలా జరుగుతుంది చూసిన తర్వాత అన్నకి ఈ సినిమా నచ్చి ఈ సినిమాని ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాం, ఇంకా మంచిగా చేద్దామని చెప్పి అన్నయ్య ఆడవడం, అప్పటి నుంచి ఇంకా ముందుకు రావడం. ఈ ముఖ్యంగా మామిడి హరికృష్ణన్న మాకు ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేనిది. గణపతిరెడ్డి గారు సార్, నిజంగా ఒక మనిషి అంటే జనరల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, లేకపోతే ఒక ఫుడ్ని లవ్ చేస్తాడు, లేకపోతే ఇంకేమైనా లవ్ చేస్తాడు. నేనైతే మిమ్మల్ని లవ్ చేస్తున్నా సార్, ఐ లవ్ యూ సార్. ఎందుకంటే మీరు ఉండాలి సార్, మీలాంటి మంచి మనుషులు ఉంటే మాలాంటి ఎక్కడో కనుమరుగై అంటే కనుమరుగైనటువంటి కళాకారులం మేము బయటకు వస్తున్నామంటే మీలాంటి ప్రోత్సాహకులు ఉన్నారు కాబట్టే మేము ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్ వరకు రావడం జరిగింది. ఇంకొకటి అడుగుతున్నా సార్, సార్ చాలా బోర్ కొడుతుంది సార్, సినిమా అయిపోయి చాలా రోజులు అవుతుంది, మనం రిలీజ్ చేయడానికి టైం ఉంది, మనం ఇంకో సినిమా స్టార్ట్ చేద్దాం సార్. తెలుగు భాషలో మొదటి అక్షరం ఆ. ప్రతి ఒక్కరం కూడా మనం సంస్కృతిని, సభ్యతని, గౌరవాన్ని, మర్యాదని, ప్రతి జీవన విలువని నేర్చుకునేది మొదటిసారి అమ్మ దగ్గర నుంచే. సో అలాంటి మొదటి అక్షరం ఆతో మొదలయ్యే అమ్మ, అలాంటి పేరుతో ఉన్న అమ్మాపురం అనే ఒక చిన్న ఊరు, ఆ ఊరు దగ్గర మొదలైన చిన్న స్వప్నం ఒక కళ. ఆ కళ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే దక్షిణ భారతదేశం అనే కాకుండా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక ప్రస్థానంలోనే ఒక మేలు మలుపు తిప్పిన ఎల్వి ప్రసాద్ గారి పేరిట ఏర్పాటు చేసిన ఎల్వి ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్లోకి వచ్చింది. ఇది మామూలు జర్నీ కాదు. ఇది ఇట్లా అంటే సింపుల్గా అనిపించవచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి, అమ్మాపురం నుంచి ఇక్కడికి భౌతికంగా చూస్తే మనకు ఒక 300 కిలోమీటర్లు. మంచి అవకాశం ఇచ్చినందుకు గట్టు నవీన్ సార్కి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారికి, నేను ఇక్కడి వరకు రావడానికి అల్వాల సోమయ్య గారే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నేను జాయిన్ అవ్వడం జరిగింది. నేనేదో ఈజీగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నా మ్యూజిక్ పర్పస్, కానీ ఆ భారాన్ని మొత్తం నేనే మోయవలసి వస్తుందని నేను అనుకోలేదు ఇప్పుడు కళ్ళలో కూడా. థ్యాంక్ యూ, మంచి సబ్జెక్టు. అలాగే ఎప్పుడైనా ఏ సంగీత దర్శకుడికైనా మ్యూజిషియన్స్ అంటే వాయిద్యకారులు లేకపోతే ఆ సంగీత దర్శకుడికి మనగడ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే
ఇంత మంచి పేరు మ్యూజిక్ డైరెక్టర్కి వస్తుందంటే మ్యూజిషియన్స్ది నా మ్యూజిషియన్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పాట ఇంత మంచిగా రావడానికి గల కారణాలు నా మ్యూజిషియన్స్ లేకపోతే రాకపోయేది. మనం ఎంత కంపోజ్ చేసినా మ్యూజిషియన్స్ సపోర్ట్ కంపల్సరీ. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మాయి ఎప్పుడైతే దేవుడిని నేను నాన్న అనుకున్నాను దేవుడు అని కాదు అని, కానీ దానికి ఎక్స్టెన్షన్ నాకు అనిపించింది. తర్వాత మళ్ళీ అదే దేవుడితో మళ్ళీ ఆ అమ్మాయిని జోగిని చేసి పెళ్లి చేస్తే అది ఎంత అరాచకమైన పరిస్థితి ఆ అమ్మాయికి. అంటే అలాంటి ఒక దురాచారం ఈ వ్యవస్థలోంచి పోవాలి అని ప్రయత్నంతో చేస్తున్న నవీన్ గారి ఎఫర్ట్ ఏదైతే ఉందో మీరు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి సార్. ఎందుకంటే సొసైటీకి ఇలాంటి సినిమాలు కావాలి. ఎక్కడ దురాచారం ఉంటే అక్కడ అది బయటికి రావడానికి, అంటే ఆచారం అనేది ఉండకుండా ఉండడానికి మన ప్రయత్నం సినిమాల ద్వారా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అవసరంలో భాగంగా శరపంచడం చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు నా వందనాలు. ఇకపోతే ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూశారు ఫస్ట్ సాంగ్ లాంచింగ్ చూశారు, అలాగే 4 మినిట్స్ నాన్ స్టాప్ సీన్ కూడా చూశారు. ఇలాంటి సీన్స్ ఈ మూవీలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయండి. ఈ సాంగ్స్ కూడా ఈ సాంగ్ను మించి కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎలా ఉందనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు టీజర్ చూశారు కాబట్టి అర్థమై ఉంటుంది. అలాగే ఇక ఈ సినిమా గురించి ఎక్కువ నేను చెప్పడం కన్నా, ఇదైతే ఒక రెగ్యులర్ మూవీ కాదు, బట్ సంథింగ్ డిఫరెంట్ మూవీ. తప్పకుండా మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ మా ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శరపంజరం అంటేనే దీంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉన్నదని ప్రజలకు అర్థమయ్యేటట్లున్నది. ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు వచ్చినా కూడా అవన్నీ కూడా అంటే యూత్కు సంబంధించినటువంటివి ఎక్కువ వరకు అలాంటి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఈ పాట చూసిన తర్వాత జోగిని టైపు జోగినిలు ఎలా బాధపడుతున్నారు, ఇది ఆచారం అనే పద్ధతి కాకుండా ఇది దురాచారం అనేది తెలిపే విధంగా ఉన్నటువంటి సినిమా కాబట్టి ఇలాంటి సినిమాలు పల్లెలకి గ్రామాలకి వెళ్ళాలంటే తొందరగా ఈ సినిమాల ద్వారానే తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఒక ఇంటికి వెళ్తాం, ఒక గ్రామానికి చెప్తాం ఇది దురాచారం అని సినిమాల ద్వారా. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజల పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రజలలో గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకి ఇది తొందరగా అర్థమై వాళ్ళ గుండెలకు అత్తుకునే విధంగా ఉన్నది ఈ సినిమా. ఎందుకంటే చాలా బాధపడేటట్లున్నది ఈ సినిమా చూడగానే వాళ్ళు. ఇదంతా ఇన్ని రోజులు మనం ఇలాంటి దురాచారం చేసినామా అని అత్తుకొని ఆ సినిమాలో ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో అనుకుంటున్నాను నేను. ఇంత మంచి సినిమా తీయడం తెలంగాణ ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ప్రసాద్ గారికి అండ్ మామిడారి కృష్ణ గారికి, జమున గారికి అండ్ మై బ్రదర్ కాసల శ్యామ్ చరణ్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ సినిమా కథల్ని పెట్టుబడి నిర్ణయిస్తుంది. అందుకనే ఒక నిజాయితీగా తీయాలనుకున్న సినిమాకి ఆ పెట్టుబడి ఒక అవరోధంగా ఉంటుంది. ఇక్కడ ఏ పెట్టుబడి లేకుండా 0 బడ్జెట్తో తీసినటువంటి ఈ సినిమా చాలా స్వేచ్ఛగా నిజాయితీగా తీశారని చెప్పేసి నేను భావిస్తున్నాను. వెనకట బి నరసింహారావు గారి దాసి చూసి ఉన్నాం మనం. అంటే ఎంతమంది ఈ జనరేషన్ చూశారో తెలియదు కానీ దాసి అనే సినిమా చూసినాము. ఈ వ్యవస్థని మొట్టమొదటిసారిగా ప్రశ్నించిన గొంతు ఆ సినిమా. అట్లాంటి చిత్రం మళ్ళీ ఈ శరపంజరం రాబోతుంది. ఇందులో గంగిరెద్దుల కుటుంబం నుంచి హీరో, జోగిని వ్యవస్థను రిప్రజెంట్ చేస్తూ హీరోయిన్, వీళ్ళిద్దరి కథగా మలిచారు. ఇందాక చూసి